వెల్కమ్ టు ఎన్ఎస్టీవ్ న్యూస్. నేను సుమా. ముందు కబుల్చుండో హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ దేవీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకుడు కోసు లచ్చన్న దొర మాట్లాడుతూ, మా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి చేసిందే కాక మాపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని, మీ వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మా నాయకుడిని ఎన్నో దుర్భాషాలు ఆడారు కదా, మరి వారిపై మీ మంత్రులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మా తెలుగుదేశం కార్యకర్తలను చంపాలని చూస్తున్నారా? మాపై అక్రమ కేసులు పెడతారా? మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? ఇదేనా మీ పరిపాలన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజ్యమా, పోలీసుల రాజ్యమా? పోలీసులు పక్కా ఉండగానే ఇలాంటి దారుణానికి పాల్పడుతూ ఉంటే అసలు టీడీపీ కార్యకర్త వాళ్ళు ఉంటాడా? అంటే ఉద్దేశం ఏంటి? చంపేద్దామా నిన్న? ఈ రెండున్నర పరిపాలనలో మీ ఇష్టం వచ్చినట్టు మా నాయకులందరినీ కూడా కేసులు, రకరకాల కేసులు పెట్టి చంద్ర జైలుకి పంపి చివరికి బెయిల్ మీద వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఇలాగైతే టీడీపీ కార్యకర్త పట్టేది బతికేది ఎట్లా? అంటే మీరు చంపేదాన్ని పెట్టుకున్నారా? చంపేది చంపేయండి. మీ చేతులు పోలీసులు అందరూ ఉన్నారు. మా ఆఫీసులు పగలు కొట్టింది కాకుండా ఈ వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే, మేము మీ టీడీపీ కార్యాలయం దాడి చేయాలంటే పెద్ద పనా? అంటే మీరు ఆల్రెడీ ముందే ప్లాన్ వేసుకున్నట్టు కదా, మీరు డైరెక్ట్ మీడియాలో మీరు మాట్లాడింది సార్. ఇది చేయాలంటే పెద్ద పనా? అది ఎంత పని అనేది ఇష్టాసారంగా మీరే మాట్లాడుతున్నారు. మా నాయకులు నంజా కొడుకులను తిడుతున్నారు. కేసులు ఉండవు. ఒక పోలీసు అధికారులు అంటారు కదా, మా మీద ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు, మేము న్యాయపరంగా వెళ్ళిపోతున్నాం అంటున్నారే మీరు? మరి నంజా కొడుకులని పెద్దిరెడ్డి గారు ధైర్యంగా తిట్టాడే, వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ మీరు చేయాలా? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేసి కేసు పెట్టలా? ఎందుకు జైల్లో పెట్టలా? అంటే వైసీపీ నాయకులు అంటే మీకు భయం. అది మేమంటే మేము వరికి భయపడమంటారు మీరు. ఇది కరెక్ట్ కాదు సార్. పోలీసులు అన్న వాళ్ళు అందరిని రచించారు. అందరికి పాలకులు లాంటి వాళ్ళు మీరు. మీ ధైర్యంతోనే ఈరోజు ప్రజలు హాయిగా ఉంటున్నారు అంటే మరి మీరే ఒక వన్ సైడ్ మీరు వ్యవహరిస్తే మీతో పరిస్థితి ఏంటి? మరి నిజానికి మా నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాగే చేసుంటే అందరి పరిస్థితి ఏంటి? ఈరోజు వైసీపీ నాయకులు ఏమైనా రోడ్డు మీద తిరిగేవాళ్ళ? ఆ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చేసేవాడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే మా పౌరుషే లేవా? అంటే మేమంతా ఇదిగా కనబడుతున్నామా? మా నాయకుడు మేము ఇంకా దెబ్బకి దెబ్బ చూసుకోమంటే మేము రెడీ. ఎందుకంటే మీరు కొడుతుంటే జైల్లో పెడుతూ చూస్తే ఎన్నగా ఎంతకాలం ఉన్నాం? అసలు రెండేళ్ళు మమ్మల్ని బతికిస్తారా చంపేస్తారా?